హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం దేశం కోసం తన చివరి శ్వాస వరకు పోరాడినటువంటి మేజర్ శైతాన్ సింగ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేశం కోసం అమరులైనటువంటి ఎంతో మంది జవాన్లలో ఒకరు మేజర్ శైతాన్ సింగ్. ఈయన 1962 చైనాతో జరిగిన యుద్ధంలో ప్రముఖ పాత్రను పోషించడం జరిగింది. యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో తన ఆఖరి క్షణం వరకు జవాన్లలో ధైర్యాన్ని నింపిన వ్యక్తి మేజర్ శైతాన్ సింగ్. ఈయన నింపిన ధైర్యంతోనే భారత జవాన్లు చైనా వాళ్ళని ఎందరినో మట్టి కరిపించడం జరిగింది. అంతటి పోరాట పటిమ కలిగిన వ్యక్తి మేజర్ శైతాన్ సింగ్. ఈయన 1924 December 1 జోధ్పూర్లో జన్మించారు. ఈయన తండ్రి కూడా సైన్యంలో ప్రముఖ పాత్రను పోషించడం జరిగింది. మేజర్ శైతాన్ సింగ్ కూడా తన తండ్రిలాగానే జవాన్గా మారి దేశానికి సేవ చేయాలని కలలు కన్నాడు. ఆ కలనే నిజం చేసుకున్నాడు కూడా. అలా 1949 సైన్యంలో చేరడం జరిగింది. ఇక తర్వాతి కాలంలో ఈయనని కుమౌన్ రెజిమెంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతి కాలంలో ఈయన 1955 క్యాప్టెన్ గా ప్రమోట్ అవ్వడం కూడా జరిగింది. తర్వాతి కాలంలో ఈయన నాగా హిల్స్ ఆపరేషన్స్ మరియు 1961 గోవాను ఇండియాలో కలిపే ప్రక్రియలోనూ ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి మేజర్ శైతాన్ సింగ్. అలా అంచెలంచెలుగా ఎదిగి 1962 మేజర్ గా ప్రమోట్ అవ్వడం కూడా జరిగింది. ఇక ఇలా జరిగిన కొద్ది కాలానికే 1962 భారత్ కి మరియు చైనాకి యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో ఈయన నేతృత్వం వహిస్తున్న కుమౌన్ రెజిమెంట్ ని చుసోల్ సెక్టార్ లో నియమించడం జరిగింది. ఆ ప్రాంతం సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సరిహద్దు రేఖల్లో వీరి ప్రాంతం ఎంతో ముఖ్యమైనటువంటిది. ఇక మేజర్ శైతాన్ సింగ్ గ్రూప్ లో మొత్తం 120 సైనికులు ఉండేవారు. వీరందరినీ యుద్ధ ప్రక్రియలో భాగంగా రెజాంగ్లా అనే ప్రాంతంలో నియమించడం జరిగింది. ఇక 1962 నవంబర్ 18 ఉదయం సమయంలో చైనా అటాక్ చేయడం ప్రారంభించింది. ఆ ప్రాంతంలో ఉదయం సమయంలో ఎంత చల్లగా ఉంటుందంటే అక్కడికి వెళ్లడం కూడా కష్టమైనటువంటి పనే. కానీ మేజర్ శైతాన్ సింగ్ స్ఫూర్తితో అక్కడికి చేరుకున్న జవాన్లు యుద్ధానికి కూడా సిద్ధపడ్డారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు భారత జవాన్ల యొక్క ధైర్యం ఎలా ఉంటుందో. ఇక ఇటువంటి యుద్ధ పరిస్థితులను ముందుగానే ఊహించడం జరిగింది. అయినా కూడా తగినన్ని ఆయుధాలు మరియు జవాన్లను తగిన రీతిలో సమకూర్చుకోలేకపోయారు. దీని గురించి మేజర్ శైతాన్ సింగ్ ముందే ఊహించాడు. ఇక ఇరు దేశాలకు యుద్ధం ప్రారంభమైన తర్వాత చైనా సైనికులు అధిక సంఖ్యలో ఉండి అటాక్ చేయడం ప్రారంభించారు. అటువంటి సమయంలో పైనుండి మేజర్ కి వెనక్కి రావాల్సిందిగా ఆర్డర్ వేయడం జరిగింది. కానీ వెన్ను చూపడానికి ఏమాత్రమూ ఇష్టం లేనటువంటి మేజర్ శైతాన్ సింగ్ మరియు అతని యొక్క సైనికులు విరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. అటు చూస్తే చైనా అధిక సంఖ్యలో జవాన్లను కలిగి ఉండడమే కాకుండా యుద్ధంలో భాగంగా నూతన ఆయుధాలను కూడా వినియోగిస్తున్నారు. కానీ ఇటు చూస్తే మేజర్ శైతాన్ సింగ్ దగ్గర కేవలం 120 సైనికులు మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా మన ఆయుధాల యొక్క సామర్థ్యం కూడా తక్కువే. ఇక ఈ క్రమంలోనే అనుకోకుండా చైనా అటాక్ చేయడం ప్రారంభించింది. దానిని తిప్పికొట్టడానికి మన సైనికులు కూడా ఫైరింగ్ ప్రారంభించారు. అలా జరిగినటువంటి పోరాటంలో భారత జవాన్లు చైనా యొక్క సైనికులను ఎంతో మందిని మట్టి కరిపించడం జరిగింది. ఇక చైనా యొక్క ఆయుధాల ముందు మన ఆయుధాలు ఏమాత్రం నిలవలేకపోయాయి. ఇక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో కూడా మేజర్ శైతాన్ సింగ్ జవాన్లలో పోరాట స్ఫూర్తిని నింపడం జరిగింది. చైనా సైనికులను చంపేటువంటి క్రమంలో భారత జవాన్లు కూడా వీరమరణం పొందారు. ఇక మిగిలి ఉన్నటువంటి భారత జవాన్లకు కూడా తెలుసు ఈరోజు ఎలాగైనా తమ దేశం కోసం ప్రాణాలు ఇవ్వక తప్పదని. అయినా కూడా భారత జవాన్లు ఏమాత్రం వెనుతిరగలేదు. ఇక
ఇక జవాన్లతో పాటు మేజర్ శైతాన్ సింగ్ కూడా యుద్ధంలో విరోచితంగా పోరాడుతున్నాడు. ఇక అటువంటి సమయంలో కూడా మేజర్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశం వరకు వెళ్లి జవాన్ల గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్నాడు. ఇక ఆక్రమంలోనే మేజర్ కి ఒక బుల్లెట్ వచ్చి తగిలింది. అయినా కూడా అతని ధైర్యం ఏ మాత్రం తగ్గలేదు. మేజర్ ని అలా చూసిన కొంతమంది సైనికులు అతన్ని సురక్షితవంతమైన ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ దానికి మేజర్ ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. అలా ఒప్పుకోకపోవడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువులపై పోరాటాన్ని ఆపకూడదని ఆజ్ఞను జారీ చేశాడు. ఇక మేజర్ తన యొక్క పోరాటంలో భాగంగా మెషిన్ గన్ ని ఒక తాడు సహాయంతో తన కాలుకి కట్టుకున్నాడు. అలా అయినా కూడా ఏమాత్రం అధైర్యపడకుండా శత్రువులపైకి దాడి చేస్తూనే ఉన్నారు. అలా మేజర్ శైతాన్ సింగ్ తన యొక్క చివరి శ్వాస వరకు దేశం కోసం పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా దేశం కోసం పోరాడుతూ 1962 సంవత్సరం నవంబర్ 18వ తేదీన మేజర్ శైతాన్ సింగ్ వీర మరణం పొందారు. చైనా సైనికులతో పోల్చి చూసినట్లయితే భారత్ యొక్క సైనికులు తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా చైనా సైనికులను ఎంతో మందిని మన సైనికులు మట్టి కరిపించారు. ఇక భారత్ యొక్క 120 మంది సైనికుల్లో 114 మంది వీరమరణం పొందారు. మిగతా 6 వారు బంధించడం జరిగింది. చలి అధికంగా ఉన్న కారణంగా మన యొక్క జవాన్లను అక్కడి నుండి తీసుకురాలేకపోయారు. ఇక ఎప్పుడైతే వారిని అక్కడి నుండి తీసుకురావడానికి వెళ్లారో అప్పుడు కూడా మేజర్ కాలుకి మెషిన్ గన్ కట్టి అలాగే ఉంది. ఇక మేజర్ చూపించిన ధైర్య సాహసాలకు మరియు అతని యొక్క పోరాట ప్రతిమకు గాను భారత ప్రభుత్వం అతనికి పరమవీర చక్ర అవార్డుతో గౌరవించింది. దేశం ఎప్పుడూ కూడా ఇటువంటి వీరుల యొక్క త్యాగాలను మరచిపోదు. జై జవాన్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.